ఏమైంది? కమ్ ఆన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే, డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికి కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడు అని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక, పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక, పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు, లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిధి పోలీస్ బ్రై ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు, అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి డాడీ? నిద్ర పట్టట్లేదు, అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి, అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు, నిజమేనా యాదమ్మా? అది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు పోటు రోజు కూడా గడుపుతావు? వాడు పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు నాలుగేళ్ళు గడిచిపోయాయి, ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు, పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా, నాలుగు రోజుల పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటకు వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా, నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ పట్టుకున్నాను, కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంభవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్, దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగపుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోళ్ళను కిసోంటి చెత్రిబల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడబట్టాలి. అప్పుడే మన ఆడవాళ్ళ బతుకులు మంచిగా అయితాయి. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు, వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్స్ చేయడం వదిలేయమంటావా? హేయ్, నీకోసం నా భార్యని వదులుకున్నాను, ఆఫ్టర్ ఆల్ నువ్వు యాడ్స్ ను వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కర్రీ.